నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు 9848055806. తాటి బెల్లం అది ఆరోగ్యానికి మంచిదేనా? తాటి బెల్లముకి విశిష్టతలు మామూలుగా లేవు. దానికి ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. భారతదేశంలో కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లం 1 స్థానంలో ఉంటుంది. మరి కోయంబత్తూరు నుంచి తెచ్చి హైదరాబాదు, ఆంధ్ర ప్రాంతంలో వివిధ నగరాలలో కోయంబత్తూరు బెల్లం అని చెప్పి రోడ్ల పక్కన పెట్టి బండ్ల మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. లేదు మీకు కోయంబత్తూరు బెల్లం కావాలంటే అమెజాన్లో ఆన్లైన్లో ద్వారా ఆర్డర్ బుక్ చేస్తే మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు తయారు చేసే విధానం ఎక్కడ చేసినా అంత నాణ్యత కలిగిన ఆ తాటి బెల్లం అక్కడ మాత్రమే ఉత్పత్తి అవుతాం. తాటి బెల్లము చెరుకు బెల్లం కంటే కూడా మేలు. చెరుకు పండేటప్పుడు చెరుకు పండించడానికి రసాయన ఎరువులు, పురుగు మందులు ఇవన్నీ వినియోగిస్తారు. తాటి బెల్లము తాటి చెట్లకు ఎరువులు వేయరు, పురుగు మందులు వేయరు. కనుక మనకు స్వచ్ఛమైన ఆర్గానిక్ ప్రకృతి బెల్లము మనకు లభిస్తుంది. ఈ బెల్లంలో విటమిన్ B6 పైరిడాక్సిన్, విటమిన్ B9 ఫోలిక్ యాసిడ్, విటమిన్ B12 సైనికోబాలమిన్ ఉంటాయి. ఖనిజ లవణాలు ఇనుము, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, మ్యాంగనీస్, జింక్, కాల్షియం, ఫాస్ఫరస్, సెలీనియం, ఇన్ని రకాల ఖనిజ లవణాలు ఉంటాయి ఈ తాటి బెల్లంలో. తాటి బెల్లానికి 10 రకాల ఆరోగ్య ప్రయోజనాలు, ఔషధ గుణాలు ఉన్నాయి. మొట్టమొదటిది రక్తహీనతను నివారిస్తుంది. రక్తహీనతను వైద్య పరిభాషలో అనీమియా అంటారు. గర్భవతులు, బాలింతలు, మహిళలకు నెలసరి సమయంలో రక్తం పోవటం వల్ల రక్తహీనత అని సాధారణంగా మహిళల్లో అధికంగా ఉంటుంది. ఎవరికి కూడా హీమోగ్లోబిన్ 10 గ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. అలాంటి రక్తహీనతని సమర్థవంతంగా తిప్పికొట్టే గుణం ఉన్నది ఈ తాటి బెల్లానికి. 2, తూలకాయము, భారీకాయం ఉన్నవారు తాటి బెల్లాన్ని వినియోగిస్తే క్రమేణా బరువు తగ్గుతారు. అయితే స్థూలకాయము, భారీకాయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మెడ ముందు భాగాన సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేస్తుందా లేదా తెలుసుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి లోపించినప్పుడు బరువు పెరుగుతారు. రక్తంలో T3, T4, TSH అనే రక్త పరీక్ష చేసినప్పుడు T3, T4 తగ్గినా, TSH పెరిగినా థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేస్తుందని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి 25 మైక్రోగ్రాముల నుంచి 200 మైక్రోగ్రాముల వరకు ప్రతిరోజు ఉదయం పరగడుపున జీవితకాలం వాడవలసి ఉంటుంది. డోసు పెంచాలన్నా, తగ్గించాలన్నా, పూర్తిగా మానాలన్నా ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ యొక్క సలహా మేరకు మాత్రమే చేయండి. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి కావటానికి ముడిసరుకు అయోడిన్, మనము టేబుల్ సాల్ట్, ఇంట్లో వాడే టేబుల్ సాల్ట్లో తప్పనిసరిగా అయోడిన్ కలిగి ఉన్న ఉప్పును మాత్రమే వాడాలి. టాటా అయోడైజ్ సాల్ట్, అన్నపూర్ణ అయోడైజ్ సాల్ట్లో మనకు కావలసినంత అయోడిన్ లభిస్తుంది. కనుక ఆ బ్రాండ్ ఉప్పులు వాడటం శ్రేయస్కర్. ఇక 3, రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్, గుండెపోటు రాకుండా నివారిస్తుంది. 4, ఈ తాటి బెల్లాన్ని ఉదయము మనం కాఫీ టీలో వాడుకోవచ్చు. తర్వాత అసలు ఇంట్లో మనం చక్కెర, షుగర్ పూర్తిగా కొంటం మానేసి, ఎందుకంటే మనం వాడే చక్కెరలో 50 రకాల రసాయనాలు ఉన్నాయి. ఆ చక్కెర వాడటం వల్ల నరాల బలహీనత, క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. పూర్తిగా చక్కెర వినియోగాన్ని మానేసి కాఫీ టీల్లో తాటి బెల్లం, ఏ స్వీట్లు చేసుకోవాలన్నా తాటి బెల్లం, అన్ని రకాలుగా కూడా తాటి బెల్లాన్ని మనం వినియోగించవచ్చు. తాటి బెల్లం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది, అజీర్తిని నివారిస్తుంది, జీర్ణ రసాలైన జఠర రసము, క్లోమరసము, పైత్య రసం యొక్క ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది. మలబద్ధకం ఉన్నవారు తాటి బెల్ల వినియోగం వల్ల మలబద్ధకం తగ్గి, మలబద్ధకం వల్ల వచ్చే మొలలు, వీటినే అరిసెమొలలని, మూలశంకని, పైల్స్ అంటారు. పైల్స్ అనగా మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా
చుక్కలు చుక్కలుగా కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడే ప్రక్రియని పైల్స్ అంటారు. ఈ తాటి బెల్లం వినియోగం ప్రారంభిస్తే తొలి దశలో ఉండే పైల్స్ మొలలు ఆటోమేటిక్ గా అదృశ్యమైపోతాయి. 5, రోగ నిరోధక శక్తిని పెంచి ఇమ్యూనిటీ బూస్టర్ లా పనిచేస్తుంది. శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది. అంటువ్యాధులైన గ్యాస్ట్రోఎంటరైటిస్, అతిసార వ్యాధి, వాంతులు, విరోచనాలు, కలరా, కామెర్లు, టైఫాయిడ్, టీబీ, క్షయ లాంటి వ్యాధులను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. స్పాంజిలా ఉండే ఊపిరితిత్తులు గడ్డగట్టుకునే ప్రక్రియని న్యూమోనియా అంటారు. ఆ న్యూమోనియాలు కూడా రాకుండా నివారిస్తుంది. కోవిడ్ మహమ్మారి వైరస్, జికా వైరస్, నిఫా వైరస్, మంకీ పాక్స్ వైరస్, చికెన్ పాక్స్, ఫ్లూ, డెంగు, చికెన్ గునియా లాంటి వైరస్ల దాడిని మన శరీరంపై జరిగినప్పుడు సమర్థవంతంగా చెక్ పెడుతుంది. 6, తాటి బెల్లము చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. చర్మము కాంతివంతంగా నిగనిగలాడిపోతుంది, మెరిసిపోతుంది, ముఖం కళగా ఉంటుంది, ముఖంపై మొటిమలు మచ్చలు రావు, చర్మంపై పొక్కులు, గుల్లలు, సెగ్గడ్డలు, గజ్జి, తామర రాకుండా నివారిస్తుంది. వివాహం కాని యువతీ యువకులు, మీరు చక్కెర, షుగర్ వాడద్దు, తాటి బెల్లం వాడండి. మీ అందం, మీ ఆకర్షణ, అట్రాక్షన్, గ్లామర్ రెట్టింపు అవుతుంది. 7, గర్భవతులకు బాలింతలకు రక్తహీనత ఉండే అవకాశం ఉన్నది గనుక తాటి బెల్లం వినియోగించడం వల్ల రక్తహీనతను సమర్థవంతంగా తిప్పికొడుతుంది. కొంతమందికి పీరియడ్స్ నెలసరి సమయంలో పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి వస్తుంది. కొద్దిమందికి పీరియడ్ ప్రారంభానికి 1-2 రోజులు ముందే వస్తుంది. మరికొంతమందికి పీరియడ్తో పాటు నొప్పి 2-3 రోజులు నరకయాతన పడతారు. తాటి బెల్లం వినియోగం వల్ల ఆ పీరియడ్స్ క్రమబద్ధీకరించబడటం, పీరియడ్ సమయంలో నొప్పి తగ్గటం, ఇవి మనకు కలిసి వచ్చే అంశాలు. 8, శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది. గొంతు నొప్పి, గొంతు గరగర, గొంతు రాపిడి, గొంతు బొంగురు, ముక్కు దిబ్బడ, ముక్కు బ్లాక్, ముక్కు కారడం, సైనస్ సమస్యలు, ఇసినోఫీలియా, ఆస్తమా, ఉబ్బసం, దగ్గితే కళ్ళి, దాన్నే గళ్ళని, స్ఫుటమని, శ్లేషం అంటారు, అవి రాకుండా నివారిస్తుంది. తుమ్ములు కూడా లేకుండా చేస్తుంది. ఇక 9, వృద్ధాప్యం రాగానే దెబ్బ తగలకుండానే తుంటేమికి ఇరిగిపోతుంది. తుంటేమికి ఇరిగిపోతే ఆపరేషన్ చేస్తారు. దానికి గల కారణం ఏంటంటే తుంటేమికి ఇరగటానికి కారణం కాల్షియం లోపము, విటమిన్ డి లోపము, మెగ్నీషియం లోపం, ఎముక పిలుసుదనం వల్ల ఇరిగిపోతుంది. తుంటేమికే కాకుండా మణికట్టు దగ్గర ఎముకలు, అట్లాగే నడుము దగ్గర ఉన్న పూసలు మెత్తబడిపోతాయి. తాటి బెల్లం తింటే ఎముక దృఢత్వం వచ్చి ఎముకలు సులభంగా ఇరగవు. నడుము నొప్పి, మెడ నొప్పి, మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను కూడా నివారిస్తుంది. కొంతమందికి రాత్రిపూట పిక్కలు పట్టుకుపోతుంటాయి కండరాలు, దాన్ని కూడా నివారించే శక్తి ఉంది. 10, కాలేయం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది. పైచ్యరస ఉత్పత్తిని పెంచుతుంది. కామెర్లు వచ్చి తగ్గిన వారు, కామెర్లు ఉన్నవాళ్ళు కూడా పంచదార, షుగర్ బదులుగా తాటి బెల్లం వాడటం శ్రేయస్కరం. ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు, 10 రకాల ఔషధ ప్రయోజనాలు, ఔషధ గుణాలు కలిగిన తాటి బెల్లాన్ని మనం పూర్తిగా చక్కెర, షుగర్ని వాడకుండా మనం ఇంట్లో అన్ని స్వీట్స్, సగ్గుబియ్యం, సేమ్యా, బూరెలు, అరిసెలు, ఒకటేంటి మనం ఇంట్లో చేసుకునే అన్ని స్వీట్లు కూడా తాటి బెల్లం, అది మీరు ప్రత్యేకంగా కోయంబత్తూరులో తయారు చేసిన తాటి బెల్లాన్ని వాడండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకుని దీర్ఘకాలిక వ్యాధుల నుంచి దూరంగా ఉండండి.